హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సో ఈరోజు మేము విజయవాడ వచ్చామండి. మా చెల్లి వాళ్ళ ఇంట్లో సంబరం చేసుకున్నాం. సో ఇదిగోండి కొత్తిల్లు. సో వీళ్ళు సంబరం చేసుకుంటున్నారు కొత్తిల్లు కట్టించడం వల్ల. సో ఆ సంబరం ఎలా ఉందనే చూద్దాం. సో ఇదిగోండి మా చెల్లి వాళ్ళ ఇల్లు. చక్కగా లైటింగ్స్ పెట్టి అందంగా రెడీ అయ్యారు. మా చన్విక అయితే చక్కగా ఆడుకుంటుందండి. సో మ్యాట్ మీద టెర్రస్ ఉంది మనకి. సో ఎంట్రన్స్ ఇదిగోండి. సో సైడ్కి ఇలాగా మనకి చిన్న సందులా పెట్టారు. అక్కడ ఒక వాష్రూమ్ ఉంది. లోపలికి చూద్దాం. సో ఇది మనకి కిచెన్ రూమ్ అండి. సో ర్యాక్స్ అవి ఇచ్చారు ఇదిగోండి పూజా గది. సో ఒక ఇది కిచెన్ ప్లస్ డైనింగ్ రూమ్ అండి. సో ఇది ఒక బెడ్రూమ్లో చేసుకున్నారు. సింపుల్గా నీట్గా ఒక చిన్న ఫ్యామిలీకి సరిపడే చేస్తున్నారు. ఇదిగోండి దుర్గమ్మ అమ్మవారికి సంబరం చేశారు మా చెల్లి వాళ్ళు. పలహారం కూడా పెట్టేసేస్తున్నారు. అమ్మవారు ఎంత అందంగా ఉన్నారో మనకి. సో ఈవిడైతే పూజకి అరేంజ్ చేస్తారండి. సో ఈమె మీద కూడా నా అమ్మవారు అనేది వస్తారంట. సో అది కూడా మీకు చూపిస్తాను. సో చూడండి ఎలా అరేంజ్ చేస్తున్నారు ఏంటి సంబరానికి అని చెప్పి మొత్తం అమ్మవారికి పూలన్నీ వేసి కలసం పెడుతున్నారండి. ధూపం కూడా వేస్తారు. అది చూద్దామండి. దారాలతో కట్టి వేసుకొని గంగారం కిచ్చుకొని ఇందులో ఉన్నాయా అన్ని చిన్న తుండే ఉన్నాయి. అక్కడ వాళ్ళ దగ్గర ఏమనుకుంటుంది తెలుతుండే కట్టే అమ్మ పర్లేదు. Thank you.
వెంకట గుర్లా వెంకట గుర్లా నాందేశ్య రోషిణి రోషిణి నాందేశ్య ఆర్ధిక్ వెంకట సాయి ఆర్ధిక్ వెంకట సాయి నాందేశ్య చెరికా మొఖానికి మొఖం పెట్టుకెళ్ళగా
ఆ కనక దుర్గమ్మ ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని కోరుకుంటున్నానండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ స్మైలింగ్, బాయ్ బాయ్.